హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డూప్లికేట్ కీ మేకింగ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ బిజినెస్కి మిషనరీ ఏం కావాలి, అది ఎలా పనిచేస్తుంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎంత లాభం వస్తుంది, ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు ఈ బిజినెస్ ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ అనేది ఒక యాడ్ ఆన్ బిజినెస్గా చేసుకోవాలి. అంటే ఆల్రెడీ మనకు బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ చేస్తూ దీన్ని పక్కన చేసుకుంటూ ఉండాలి. అంటే దీన్ని ఒక చిన్న టేబుల్ పైన అరేంజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు ఈజీగా. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనం కొన్ని విజిటింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించాలి. అది ఎలా అంటే, కార్స్, బైక్స్, డోర్ లాక్ వంటి అన్ని రకాల కీస్కి మనం డూప్లికేట్ కీస్ తయారు చేస్తామని విజిటింగ్ కార్డ్స్ ప్రింట్ చేయించాలి. సో ఇలా ప్రింట్ చేయించిన వాటిని బైక్ కార్ స్టోర్ రూమ్స్కి, తర్వాత బైక్స్ అండ్ కారు రిపేర్ షెడ్స్కి, స్టిక్కరింగ్ చేసే షాప్స్కి, హార్డ్వేర్ షాప్స్కి, మోటార్ యాక్సెసరీస్ సేల్ చేసేవారికి అందరికీ ఈ విజిటింగ్ కార్డ్స్ ఇచ్చి మనం ప్రమోట్ చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ మాన్యువల్గా డూప్లికేట్ కీస్ చేసేవాళ్ళు మన ఏరియాలో ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొంత కమిషన్ ఇచ్చి మనం వాళ్ళ దగ్గర నుండి కీస్ ఆర్డర్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల రోజుకి కనీసం ఒక 10 కీస్ అయినా మనం ఆర్డర్స్ తెచ్చుకుంటే మనకి రోజువారీ ఇన్కమ్ సరిపోతుంది. అయితే పెట్టుబడి రాబడి ఎంత తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి గుడ్ అండ్ కామెంట్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ కొట్టి ఎందుకు నచ్చలేదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ డూప్లికేట్ కీ మేకింగ్ మిషనరీ అనేది మనకి ఇండియా మార్ట్లో లభ్యమవుతుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. దీని ప్రైస్ ఏంచి మనకి 45,000 రూపాయలు అండి ఉంది. తర్వాత మనం కీస్ని డూప్లికేట్ చేయడానికి కావాల్సినవి ఏంటంటే బ్లాంక్ కీస్. ఒక్కో బ్లాంక్కి మనకి 13 రూపాయలుగా ఉంటుంది హోల్సేల్గా. ఇక్కడ చూశారు కదా మిషన్, మనకి ఈ మిషన్లోనే ఒక ఒరిజినల్ కీ వస్తే దాన్ని ఒక పక్క అరేంజ్ చేసుకోవాలి, తర్వాత ఈ బ్లాంక్ కీని మరో పక్క అరేంజ్ చేసుకొని దాన్ని మనం చిన్నప్పుడు అచ్చు కాగితం మీద ఎలా అయితే బొమ్మలు డూప్లికేట్ చేసేవాళ్ళమో అట్లనే ఓ పక్క ఒరిజినల్ కీని మనం ఈ బ్లాంక్ కీ మీద అచ్చు వేసేటట్టు ఇలా మనం చేస్తే మనకి డూప్లికేట్ కీ తయారైపోతుంది. మనకి బ్లాంక్ డూప్లికేట్ కీ 13 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే మనం ఎంత ఛార్జ్ చేయాలి అంటే, మనం బైక్కి అయితే ఒక 50 రూపీస్ వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదే కార్కి డూప్లికేట్ చేసినట్టయితే 100 రూపాయల వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 50 నుండి 100 రూపాయల వరకు అన్ని రకాల కీస్కి మనం డూప్లికేట్ చేసినప్పుడు ఛార్జెస్ వేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం కార్స్, బైక్స్ కలిపి రోజుకు ఒక 10 ఆర్డర్స్ తెచ్చుకుంటే మనం ఏమి కాకుండా 500 రూపాయలు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా డూప్లికేట్ కీ మేకింగ్ బిజినెస్లో పెట్టుబడి రాబడి ఎలా చేయాలనేది. సో ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.